ఒకరు ముందు లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడే దానిని చాడీలు అని అంటారు. ఇస్లాంలో చాడీలు చెప్పడం హరాం. సోదరులారా, అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ఖురాన్ షరీఫ్ లో తెలియజేస్తున్నాడు, ఎవరైతే చాడీలు చెబుతారో వారు అన్నయ్య యొక్క చనిపోయిన శవం యొక్క మాంసాన్ని తిన్నట్టు. అల్లాహ్ అక్బర్. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే అల్లాహ్కి చాడీలు అంటే నచ్చదు. మహాప్రవక్త వారు ఒకసారి సహాబాతో ఆయన యొక్క శిష్యులతో ప్రశ్నిస్తున్నారు, ఓ సహాబా, మీకు చాడీలు అంటే ఏమిటో తెలుసా? ఈ ప్రశ్న విన్న వారు సమాధానం చెబుతున్నారు. దీని యొక్క జవాబు కేవలం అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రియుడైన మహాప్రవక్త అనగా మీ దగ్గర ఉంటుంది. సోదరులారా, మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, ఒకరు లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడే దాన్ని, ఆ మాటలు విని వారికి బాధ కలిగినట్లయితే దాన్ని చాడీలు అని అంటారు. ఈ సమాధానం విన్న సహాబా ప్రశ్నిస్తున్నారు, ఓ మహాప్రవక్త వారు, ఒకవేళ ఆ మనిషిలో చెడ్డ అలవాట్లు ఉంటే దాని గురించి మనం మాట్లాడుకుంటే అది కూడా చాడీ అవుతుందా? సోదరులారా, మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, ఆ మాటలు విని ఆ మనిషికి బాధ కలిగినట్లయితే తప్పకుండా అది చాడీ అవుతుంది అని అన్నారు. అనగా ఒకరు చెడ్డ పని చేశారు, దాని గురించి మనం మాట్లాడుకున్నా అది చాడీ అవుతుంది వారు లేనప్పుడు. సోదరులారు, అందుచేత చాడీలతో మనం దూరంగా ఉండాలి. మహాప్రవక్త వారు తెలియజేశారు, ఒకవేళ ఒక మనిషి చెయ్యని పనిని చేశారు అని చెప్పి వారిపైన నింద వేసినట్లయితే అది చాడీ కన్నా పెద్ద గునా అవుతుంది, హరాం కన్నా పెద్ద గునా అవుతుంది. అందుచేత ఎవరిపైన కూడా నింద వెయ్యరాదు అని మహాప్రవక్త వారు తెలియజేశారు. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకొక హదీస్ షరీఫ్ లో ఈ విధంగా తెలియజేస్తున్నారు, నేను ఎప్పుడైతే మేరాజ్కి వెళ్ళినానో, ఎప్పుడైతే నరకాన్ని నేను చూశానో, అక్కడ కొంతమందిని చూశాను, వారు చాడీలు చెప్పుకునేవారు, వారి యొక్క గోర్లతో వారి యొక్క ముఖాన్ని గీసుకుంటున్నారు నేను చూశాను. సోదరులారా, హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం దేవదూతల యొక్క గురువు సమాధానం చెబుతున్నారు, ఓ మహాప్రవక్త వారు, వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు వీరు చాడీలు చెప్పుకునేవారు, అందుచేత అల్లాహ్ వారికి ఈ యొక్క శిక్షను ప్రసాదించాడు అని తెలియజేశారు. సోదరులారా, దీని యొక్క అర్థం ఏమిటంటే చాడీలు అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి నచ్చము, దీంతో మనం దూరంగా ఉండాలి. సోదరులారా, ఏ విధంగా దూరంగా ఉండాలి? మేము దూరం అవ్వాలనుకుంటున్నాం కానీ దూరం అవ్వలేకపోతున్నాం. అయితే తెలుసుకోండి సోదరులారా, సోదరి మల్లారా, ఎక్కువగా మాట్లాడకండి, తక్కువ మాట్లాడండి. ఎక్కువ మాట్లాడినట్లయితే అబద్ధాలు కూడా వస్తాయి, ఎక్కువ మాట్లాడినట్లయితే చాడీలు కూడా చెప్పుకుంటా ఉంటాము. అందుచేత తక్కువ మాట్లాడితే అబద్ధాలు కూడా రావు, తక్కువ మాట్లాడినట్లయితే సోదరులారా, సోదరి మల్లారా, మనం చాడీలు కూడా చెప్పుకోము. ఎక్కువగా చాడీలు ఆడవాళ్ళలో కనబడతా ఉంటుంది, వారు ఎక్కువగా చాడీలు చెబుతా ఉంటారు. మా యొక్క అత్త అలాంటిది, మా కూడ అలాంటిది, మా యొక్క వదిన అలాంటిది అని ఎక్కువగా చెప్పుకుంటా ఉంటారు. దయచేసి ఇలా మాట్లాడకండి సోదరి మల్లారా, తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని హరాం నుండి దూరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటారో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు పోగై మాట్లాడుకుంటా ఉంటారో అక్కడి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు మాట్లాడతారు, మిమ్మల్ని కూడా మాట్లాడమని చెబుతారు. వాడు చాడీలు చెబుతారు, వారి యొక్క ఇంటి పరిస్థితులు చెబుతారు, మీ యొక్క ఇంటి పరిస్థితులు చెప్పమని ఆదేశం తెలియజేస్తారు. అందుచేత అక్కడి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయండి. సోదరులారా, సోదరి మల్లారా, నరక శిక్షలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండండి. చనిపోయిన తర్వాత చాడీలు చెప్పే వారికి భయంకరమైన నరక శిక్షలు ఉంటాయి, ఆలోచిస్తూ ఉండండి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడండి, అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. సోదరులారా, సోదరి మల్లారా, ఈ చాడీలతో దూరం అవ్వండి. ఎక్కువ సమయం ఖురాన్ షరీఫ్ చదవడంలో కేటాయించండి.